అందరికీ నమస్కారం వలస కూలీలు భవన కార్మికులు పడినటువంటి కష్టాలకి వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలకి గత నలభై రోజులుగా వాళ్ళు పడ్డటువంటి బాధలకి వాళ్ళకి ఉపశమనం కలుగుతుందని ఆశించినప్పటికీ కొంతవరకు వాళ్ళకి ఉపశమనం జరిగిన ఇంకా కూడా వాళ్ళు పాపము ఇబ్బందుల్లోనే ఉన్నారు అయితే కొంతవరకు ఇది మేలు జరిగింది ఇప్పుడు జరిగిన తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వాళ్ళు కొంచెం కొంచెంగా కూడా ఆ వలస కార్మికుల్ని ఆదుకునే విధంగా ప్రభుత్వాలు ఒక అడుగు ముందుకు వేసాయనేసి చెప్పుకోక తప్పదు అయితే ఈ వలస కార్మికుల యొక్క సమస్యల్ని తీర్చడంలో కానీ వలస కార్మికుల్ని వాళ్ళ గమ్యస్థానాలకి లేదా వాళ్ళ సొంత ఊర్లకి సొంత ఇంటికి సొంత గ్రామానికి చేర్చడంలో కేంద్ర ప్రభుత్వం కొంచెం ఆలస్యంగా స్పందించింది వాళ్ళు దాని వెనకాల అధ్యయనం ఏమో వాళ్ళు ఏ విధంగా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు అంటే వాళ్ళని ఈ లాక్డౌన్ సమయంలో తరలిస్తే ఏదైనా ఇబ్బందులు వస్తాయని తరలించడానికి ముందుకు రాలేదా లేదా ఇంతమందిని తరలించడం సాధ్యం కాలేదని ముందుకు రాలేదా అనేది పక్కన పెడితే ఈరోజు ఇప్పుడైనా సరే నలభై రోజుల తర్వాత కూడా వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే అటు ఇటుగా ఉంది వలస కార్మికుల్ని తరలించడంలో చిత్తశుద్ధిగా వీళ్ళు నిర్ణయం తీసుకోకుండా వాళ్ళని యుద్ధ ప్రాతిపదికన వాళ్ళ సమస్యలు తీర్చాలని వాళ్ళని గమ్యాన్ని చేర్చాలనేసి వాళ్ళు నిర్ణయం తీసుకోకుండా వాళ్ళని ఇబ్బందులు గురిచేసే విధంగా వీళ్ళు వీళ్ళ నిర్ణయం ఉంది ఎందుకంటే కాసేపేమో వాళ్ళు ట్రైన్లు ఏర్పాటు చేస్తాము టికెట్ల మీరే కొనుక్కోవాలి అంటారు కాసేపేమో ట్రైన్లు మాత్రమే నడుపుతాము రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని ఖర్చంత భరించాలి అని చెప్తారు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తే నిన్న ఇంకొక అడుగు ముందుకేసి ఎనభై ఐదు పర్సెంటు మేము కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది పదిహేను పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం భరించుకోవాలి అని చెప్తున్నాను అసలు ఇంత అవసరం ఏముందండి వలస కార్మికులను తరలించడం కోసం వలస కార్మికుల కోసం ఆ మాత్రం ఖర్చు చేయలేదా కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఆ మాత్రం బాధ్యత లేదా మీకు వలస కార్మికులు లేదా ఎందుకు అంత వ్యవసాయ అంత నిర్లక్ష్యం వలస కార్మికులు మనుషులు కాదా వలస కార్మికులు మన దేశంలో ఉన్నటువంటి ప్రజలు కాదా ఎందుకోసం మా వాళ్ళకి మాత్రం ఇన్ని ఆంక్షలు అండి కేంద్ర ప్రభుత్వం ఎందుకని ఉచితంగా రైలు నడపకూడదు మీరు మీ సమావేశాలకి మీటింగులకి మాత్రం రైళ్ళు కాలుతాయి బస్సులు కాలుతాయి వేల మంది తరలించడానికి ఇబ్బంది నడవు ఈరోజు వలస కార్మికులని పేదల్ని తరలించాలంటే మాత్రం మీకు ఇబ్బందులు వస్తాయి జనాభా ఒకసారి బయటకు వస్తారు ఇన్ని మాట్లాడతారు అంటే మీ మీటింగ్లకు మాత్రం లక్షల మంది రావడానికి మాత్రం ఇబ్బందులు ఉండవు ఈరోజు మాత్రం వేల మందిని లక్షల మందిని కార్మికుల్ని ఇంటికి తరలించాలంటే మాత్రం ఇబ్బందులు వస్తాయి ఇది మంచిది కాదు ఎందుకంటే ఈరోజు మీ కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత రైల్వే వ్యవస్థ ఏదైతే ఉందో ఈరోజు ట్రైన్లన్నీ కూడా నడవట్లేదు ప్రా ప్రయాణికులకి ప్యాసింజర్ ట్రైన్లన్నీ ఆపేసినారు అవన్నీ ఖాళీగా ఉన్నాయి డ్రైవర్లు డిపార్ట్మెంట్ అంతా ఖాళీగా ఉంది ఆ రైళ్ళు కూడా నలభై రోజులుగా నడవకుండా ఉంటే అవి తుప్పుబట్టి పోయే తుప్పిబట్టి అవి స్ట్రక్ అయిపోతాయి అవి కూడా నడిచినట్టు ఉంటాయి పేద కార్మికులు తరలించినట్టు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా సాయం చేసినట్టు ఉంటుంది మీరు ఎందుకు ఉచితంగా వాటిని ఏర్పాటు చేయకూడదు లేదా కేంద్ర ప్రభుత్వం ఆ ఖర్చు ఎందుకు భరించకూడదు అనేసి ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఆర్టీసీ బస్సులు అయితే ఉన్నాయో ఈ ఆర్టీసీ బస్సులు కూడా నలభై రోజులుగా నడవట్లేదు అవి ఖాళీగానే ఉన్నాయి వాటిని కూడా ఆర్టీసీ బస్సులను కూడా బయటికి తీసుకొచ్చి అక్కడ లోకల్గా ఈ రైల్వే స్టేషన్ నుంచి వాళ్ళ గ్రామాలు కానీ దగ్గర దగ్గరలో ఉన్నటువంటి దగ్గర ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బస్సుల ద్వారా తరలించడం దూర ప్రాంతాల నుంచి ఉన్నటువంటి వాళ్ళని ట్రైన్ ఫెసిలిటీ ఉన్నటువంటి వాళ్ళని ట్రైన్ ద్వారా వాళ్ళ గమ్యాన్ని చేర్చడం ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి రాష్ట్ర ప్రభుత్వాలకు అలా సూచీలు ఇచ్చి వాళ్ళని తరలించే దిశగా మరింత మరింత ముందుగా మరింత ముందు అడిగేసి వాళ్ళు ఇంకా గట్టిగా కూడా వాళ్ళ చర్యలు తీసుకొని యుద్ధ ప్రాతిపదికన వీళ్ళందరినీ తరలించాలని కోరుకుంటున్నాం ఎందుకంటే గత నలభై రోజులుగా వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఆకలితో ఒక పక్క వాళ్ళు ఉండడానికి స్థలం వాళ్ళకి షెల్టర్ లేక మీరు కొంత వాళ్ళకి షెల్టర్లు కల్పించారు మీరు ఏదో ఐదు వందల రూపాయలు ఇచ్చారు బియ్యం ఇచ్చారు లేదా ఫంక్షన్ హాల్స్లో వాళ్ళకి ఆహార వస్తువులు షెల్టర్లు ఏర్పాటు చేశారు ఇది ఓకే దీంతో వాళ్ళకి పరిష్కారం కాదు ఎందుకంటే వాళ్ళ గ్రామంలో వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారు పిల్లలు ఉంటారు లేదా వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళ దగ్గరికి వాళ్ళ చేరుకోవాలని ఇక్కడ వాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళు హ్యాపీగా వాళ్ళ ప్రాణాలను రక్షించుకుంటారు అనేటువంటి నమ్మకం ఉంటుంది కాబట్టి వా ఎవరైతే కార్మికులు ఇళ్ళకి వెళ్ళాలనుకుంటారో ఈరోజు మీరు లాక్డౌన్ సడలించడం వల్ల కాకుండా నలభై రోజులు పని లేకుండా ఉన్నటువంటి వాళ్ళకి ఈరోజు కొంత పని కలిగిస్తుంది ఈ సడలింపులో పని చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైతే పని చేయాలనుకుంటారో వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు ఎవరైతే నలభై రోజులుగా పని లేదు అన్నందువల్ల వాళ్ళు ఇంటికి వెళ్ళాలని ఎక్కువ మంది బయటకు వచ్చారు ఇప్పుడు పని ఉంది అని తెలిసినప్పుడు పని దొరుకుతుంది అన్నప్పుడు అందరూ కూడా వెళ్ళరు ఆ ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే ఇక్కడ ఉంచి ఎవరైతే వాళ్ళ సొంత గ్రామాలు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి దానికి ఒక నోడల్ అధికారులను కానీ ఎవరైనా నియమించి వాళ్ళంతా కూడా లిస్ట్ అవుట్ చేసి తరలించాలని కోరుకుంటున్నాం మనం ఇటీవల చూసాము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గుజరాత్లో ఇరుకుపోయినటువంటి మత్స్యకారులని దాదాపు నాలుగు వేల మందిని రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి మూడు వేల మూడు మూడు కోట్ల రూపాయలను ఖర్చు చేసి వాళ్ళని తీసుకొచ్చింది ఆ విధంగా ప్రభుత్వాలు ముందుకు రావాలి అదేవిధంగా గుజరాత్లో రాజస్థాన్లో ఇబ్బంది పడుతున్నటువంటి విద్యార్థులు కావచ్చు లేదా కాశీలో ఇరుక్కుపోయినటువంటి ఈ టూరిస్టులు కావచ్చు వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చారు అలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి ఆ విధంగా ప్రభుత్వ ప్రజలను ఆదుకోవాలి అదేవిధంగా నిన్న తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది వలస కార్మికుల్ని ఈ ట్రైన్ ద్వారా కూడా తెలంగాణ ప్రభుత్వం వాళ్ళ గ్రామాలకు పంపించింది ఈ విధంగా కొంచెం కొంచెం ఒకే రోజు అందరిని పంపించడం కష్టం కాబట్టి రోజు కొంతమంది నన్ను టార్గెట్గా మీరు సెలెక్ట్ చేసుకొని అందరినీ కూడా ప్రత్యామ్నాయ మార్గాల్లో కొంతమంది బస్సుల్లో కొంతమంది ట్రైన్లో కొంతమంది లారీల్లో ఏదో ఒక విధంగా వాళ్ళని పంపించే విధంగా మీరు ఏర్పాట్లు చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ